हाय फ्रेंड्स, ना वीडियोस ने फर्स्ट टाइम चूस्तुन्ना टाइटे ना वीडियोस ने लाइक चेंडी ना चैनल ने सब्सक्राइब चेसुकोंडी। इप्पुडु नेनु मीकु मोडल ब्लौज कटिंग एला अन्नदी चूपिंचबोतुन्नानु। मुंदुगा ब्लौज कोल्त तीसुकोवाली। बैक लेंथ इव्वाली। इला शोल्डर दग्गर नुंचि नडुम वरकु पोडवु कोल्चुकोवाली। నేను మీకు ప్రతి వీడియోలో కూడా చూపిస్తున్నాను అన్నమాట. ఇదిగోని షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఈ కింద వైపున బెల్ట్ కూడా కలిపి పట్టుకోవాలి. అప్పుడే మీకు కరెక్ట్గా కొలత వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా. నడుము లూజు చూసుకోవాలి. ఇదిగోండి నడుము లూజు ఎప్పుడు కూడా ఇలా చూసుకోవాలి, మీకు కరెక్ట్గా వస్తుంది. 35 వచ్చింది నడుము లూజు. వచ్చిన లూజుకి 10 ఇంచెస్ ఖర్చుల కోసం కలుపుకోవాలి. పదకొండుంపావు వస్తుంది. ఈ 11 ఇంపావు మీరు నడుము లూజ్కి పెడితే బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చు కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 1.5 ఇంచ్ ఎక్కువగా పెట్టుకో. షోల్డర్ దగ్గర 2.5 ఇంచులు పెట్టాలి. ఎవరికైనా కూడా అన్నమాట, ఎవరికైనా కూడా షోల్డర్ దగ్గర నుంచి 2.5 ఇంచులు అన్నది కామన్ కొలత. ఇక్కడ 2.5 దగ్గర నుంచి 3 ఇంచులు పెట్టుకోవాలి. 3 ఇంచుల దగ్గర నుంచి చంక రౌండ్ కోసం 6 ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి. ఈ క్రాస్ రౌండ్ 1.5 బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే 1.5 పెట్టుకోవాలి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 1.5 పెట్టుకుంటే మీకు బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్ కొలుచుకుందాము. ఇదిగోండి కింద వైపున 1/2 ఇంచు, పైవైపున 1/2 ఇంచ్. ఇదిగోండి బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవడం అయిపోయింది. దీనిలో మోడల్ డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మోడల్ ఎలా పెట్టుకోవాలి అన్నది ముందు ఆలోచించుకొని దాన్ని బట్టి మనం ఎలా కట్ చేసుకోవాలి అన్నది మార్కింగ్ చేసుకోవచ్చు.
ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి ఇది ఒరిజినల్ నెక్ మార్కింగ్. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దీనిని మరలా కట్ చేసుకోవాలి. ఈ పీస్ని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు వచ్చేలాగా విడిగా లైనింగ్ క్లాత్లో మరలా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని ఇలా 2 మడతలుగా వేసేసి ఉంచుకోవాలి. ఇప్పుడు దీని మీద లైనింగ్ పీస్ని వేసుకొని మిగతా ముక్కని కట్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ లైనింగ్ పీస్ ఏదైతే ఉందో దీనికంటే కొంచెం ఎక్కువ పెట్టి క్లాత్ను కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కుట్టేటప్పుడు ఈ ఎక్స్ట్రా వేస్ట్ పీస్ తీసేసుకోవచ్చు. లైనింగ్ పీస్ని 1 ఇంచ్ ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఇలా కట్ చేసుకున్నాం కదా, దీనిని కూడా సేమ్ బ్లౌజ్ పీస్లో ఇలా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది.
న్యూ వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.